గవర్నమెంట్ ఒక స్టాట్యూటరీ వార్నింగ్ ఉంది, మీరంతా చూస్తారో లేదో. ఎక్కడ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్టాట్యూటరీ వార్నింగ్ ఒకటి ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఈటింగ్ జంక్ ఫుడ్స్, ఈటింగ్ బేకరీ ఫుడ్స్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనకు తప్పనిసరిగా ఒక స్లోగన్ పెట్టాల్సిన ఆవశ్యకత కనపడుతుంది. ఎందుకంటే ఈ తినే పిల్లల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దానితోడుగా ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా కెమికల్స్ వాడింటారు ఇన్ని. ఈ దీనివల్ల వాడి యాక్చువల్గా సాటిటీ, సాటిటీ అంటే మనం ఆహారం తిన్న తర్వాత మనకి తృప్తి రావాలి. ఆ తృప్తిని ఇవన్నీ ఎంత తిన్నా ఇంకా తింటూనే ఉంటారు. ఈ బజార్లో ఎక్కడ చూసినా ఈ ఫాస్ట్ ఫుడ్స్, మీరు గోబీ మంచూరి అంటారు, ఆ మంచూరి అంటారు, చికెన్ పకోడీ అంటారు, లేదంటే బర్జర్ అంటారు, తర్వాత ఇవే తింటున్నారు తప్ప ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ తినడం మానేస్తున్నారు. ఇది తినడం వల్ల ఒబేసిటీ సచ్ ఏ కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఒబేసిటీ ఎట్లంటే ఒక్క ఎవడన్నా చూడు ఇంత లావైపోయింటారు, ఇంత వాడు పెద్ద లోపల విపరీతమైన బరువు పెరిగిపోయింటారు. తర్వాత